చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం బంగాళాదుంప కాంబినేషన్తో రుచికరమైన స్నాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న బంగాళాదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 చెంచా వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు. ఇప్పుడు ఈ విధంగా తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ను కూడా చక్కగా తురుముకొని క్యారెట్ తురుము వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక చిన్న టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటా, క్యారెట్, పచ్చిమిర్చిని కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు చక్కగా కొంచెం సేపు వేయించుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఈ బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇక్కడ నేను చిన్న స్పూన్ అయ్యేసరికి 2 చెంచాలు వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 1/2 చెంచా కారం కూడా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోండి. 1/2 చెంచా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇక్కడ 1 కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను. బియ్య పిండి కూడా పొడి బియ్య పిండి వేసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్య పిండిలో సగం వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి బియ్య పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. కరివేపాకుతో పాటు ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే 1/2 చెంచా కారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ నీళ్ళగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి నూనె వేసుకొని మనం చల్లారనిచ్చుకున్న స్టఫింగ్ని చిన్న చిన్న టిక్కీస్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీస్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుకొని చక్కగా నూనెలో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది మరీ నీళ్ళగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఈ విధంగా నూనెలో వేసుకొని చక్కగా వేయించుకోవాలి. మనం సాధారణంగా ఆలూ బోండం అనేది తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అదే విధంగానండి. ఇక్కడైతే కొంచెం టిక్కీస్ లాగా తయారు చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకుంటున్నాము. ఈ విధంగా చక్కగా 2 వైపులు ఖాళీలాగా వేయించుకుంటే చాలు మనకి బోండం. అది కూడా బంగాళాదుంపతో బోండం రెడీ అయిపోయినట్లే. మనం బజ్జీ ఎలా తింటామో అదే విధంగా ఈ స్టఫింగ్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ ఈ స్నాక్స్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.